జనసేన ఒకవైపున అందర్నీ కలుపుకెళ్ళే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ తన వెంట రమ్మంటుంది జనసేనని తన వెంట తెలుగుదేశాన్ని రమ్మంటున్నారు సమస్య ఇదొక్కటే మిగతాది కలుపు కలిసిపోవాలనుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రం తెలుగుదేశం కూటమిలో చేరడానికి సిద్ధం లేదు అదే సందర్భంలో తెలుగుదేశంతో కలిసినటువంటి కూటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కలిపే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ దాని వెనకాల ఉన్నది ఒకటే పవన్ అనేది ఏంటంటే నాయకత్వం తాను తీసుకుంటానని అందుకు తెలుగుదేశం అంగీకరించదు ఆ స్పష్ట తెలుగుదేశంతో చర్చలు జరపాలి బీజేపీతో కాదు బీజేపీతో ఏం చర్చించాలి తెలుగుదేశంతో పొత్తు గురించి కాదు బీజేపీ జనసేన కలిసి వెళ్ళడం గురించి చర్చించాలి కానీ జరుగుతున్నటువంటిది ఏంటి తెలుగుదేశంతో కలిసి వెళ్దామంటూ బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి మాట వాస్తవం కాకపోతే నాయకత్వం తనకి కావాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు అందుకు నాయకత్వం తను వహించడానికి తెలుగుదేశం అంగీకరిస్తే బీజేపీ కూడా అంగీకరిస్తే కానీ తెలుగుదేశం దానికి అంగీకరించదే ఇక్కడ నిన్నైతే ఇంకో వైపున అట్లానే బీజేపీ తెలుగుదేశం జనసేనను వదులుకోవాలనుకోవట్లేదు తాజాగా సోమవీర్రాజు అదే చెప్పారు కలిసి పోరాడతాం అంటూ మరొక వైపున స్పష్టం చేస్తున్నారు వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేనతో కలిసి ఉద్యమం చేస్తామని ఇవన్నీ ఎక్కడ దాకా పోతాయనే చూడాల్సి ఉంది